हाय इंडी नमस्ते वेलकम टू लिली जोस्पिन चैनल इवेल्ट रेसिपी दाबा स्टाइल मसाला दोसल इवी एपड़ना मन बैठक वेल्पन रोड साइड दाबाल चूँगी अलांटी होटल्लो विधा वेस्तारो अलांट दोस चूपन दी पैन क्रिस्पी लोपल साफ्ट उठाई दोसल ఒక 10 డేస్ ముందు ఇడ్లీకి దోస్కి ఒకే పిండితో ఏ విధంగా వేసుకోవాలో నేను చేసి చూపించానండి వీడియో ఆ వీడియో గనుక మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి ఎవరైనా కావాలంటే చూడొచ్చు ఇప్పుడు ఈ దోసలు ఎలా చేయాలంటే చూద్దామండి ముందుగా నేను 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నానండి 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక గుప్పుడు శనగపప్పు అండి ఇవి కూడా వేసుకున్నాను 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి అన్ని బాగా కడిగి ఒక 6-7 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి 6-7-8 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి బాగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక 8 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో కాని లేదంటే ఒక డబ్బాలో కాని వేసుకొని పెట్టుకోవాలండి మొత్తం మనం తీసుకున్న మినపప్పు బియ్యం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 8 గంటల పాటు మళ్ళీ దీన్ని అలాగే పెట్టుకోవాలండి నేనైతే నైటే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ చూస్తున్నానండి చూసారా పిండి ఎంత బాగా పొంగిందో చూసారండి చాలా బాగా పొంగింది పిండి అన్నది ఈ విధంగా పొంగితే గనుక దోసలు కాని చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనకి ఎంత పిండి కావాలో దోసలికి అంత పిండి తీసుకొని ఉన్న పిండిని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చుండి ఇప్పుడు ఇందులో సగం పిండి తీసి నేను ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నానండి ఎందుకంటే పిండి అంతా ఒకేసారి మనం వాడం కదా మిగతా పిండి మరోసారి కునుకులు కాని పొండాలు కాని గుంతు పొంగనాలు కాని ఇవన్నీ మనం వేసుకోవచ్చుండి ఈ పిండితో ఈ పిండి తీసి ఫ్రిజ్ లో పెట్టుకొని మిగతా పిండిలో తగినంత salt కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మసాలా దోసకండి మనం ముందుగానే ఒక చిన్న బంగాళదుంపలు ఒక 4-5 బంగాళదుంపలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక 1/2 కిలో బంగాళదుంపలు ఉంటాయి ఇవి బాగా ఉడికించుకొని అట్లా స్కిన్ తీసి మెత్తగా ఇట్లా మ్యాష్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను అందులో 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ మినపప్పు 1 టీ స్పూన్ శనగపప్పు ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి अभी नीन वे पचिमिर्चि फ्रई अवतगा आयन सन्न कटे वेवाली इप्ड को करीवेपाक इवन को फ्रई अर्वा को साल वेक हाफ टी स्पून पसुप వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు అది కూడా వేసుకోవాలి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసుకొని ఈ విధంగా ఆలు మసాలాని మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆలు మసాలా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కారం అండి ఉల్లికారం రెడీ చేసుకుంటున్నామండి ముందుగా నేను ఒక 10-11 ఎండుమిర్చి హాట్ వాటర్ లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి అట్లాగే కొద్దిగా చింతపండు ఒక 4-5 ఎల్లుల్లి రెమ్మలు పొట్టు వల్చి పెట్టుకున్నాను అలాగే 2 ఒక పెద్ద ఆనియన్స్ అండి ఇవి కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి చింతపండు కూడా కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నానండి అది కూడా వేసుకుంటున్నాను చింతపండు లైట్ గా వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అట్లాగే తగినంత salt వేసి చూసారా మీరు
ఈ విధంగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఫ్యాన్ పెట్టుకున్నానండి. ఫ్యాన్ పెట్టుకొని ఈ విధంగా నేను దోశలు వేసుకుంటున్నాను. చూసారండి నేను ఏ విధంగా వేసుకున్నాను. ఫ్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసుకోండి. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. దోశ కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కారం, దాన్ని కూడా ఈ విధంగా వేసుకొని దోశ అంతటికి స్ప్రెడ్ చేయాలి. బటర్తో కానీ నెయ్యితో కానీ దోశలు అన్నది కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. నేనైతే ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు దోశ బాగా కాలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి మసాలా, ఆలు మసాలా దాని మీద కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దోశ అన్నది రెడీ అయిపోయిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. దోశ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే దోశ అన్నది చాలా క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే దోశ చాలా మెత్తగా ఉంటుందండి. ఎందుకంటే మన పెనాలు అనేవి చాలా పల్చగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇలాంటి దోశలు వేసుకునేటప్పుడు కొంచెం పెనం అన్నది మందంగా ఉన్నాయి తీసుకోండి. మన దోశ రెడీ అయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. చూస్తున్నారండి ఎంతో క్రిస్పీగా ఉండి మసాలా దోశ ఏ విధంగా చేసుకోవాలో. చూసారా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ దోశ. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుందామండి. మళ్ళీ ఫ్యాన్ హీట్ అయింది. ఫ్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరో దోశ వేసుకుంటున్నాము. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం అండి. ఇది వెల్లుల్లి కారం కూడా ఈ విధంగా చల్లినట్టుగా వేసుకోవాలండి. అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ చేత్తోనే కొద్దిగా వేయండి. సాల్ట్ అన్నది వేసిన తర్వాత అన్నీ ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. నేను ఏ విధంగా చేస్తానో చూస్తున్నారు కదండి, ఆ విధంగా చేయాలండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే దోశ అన్నది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి. దోశ కాలిందండి. కాలిన తర్వాత ఈ విధంగా మనం దోశని తీసుకోవాలి. మనం రెస్టారెంట్లో కానీ దాబాల్లో కానీ హోటల్లో కానీ ఏ విధంగా మనం ఈ దోశలు అనేది ఉంటాయో అదే విధంగా మనం ఇంట్లో చక్కగా దోశలు అనేది రెడీ చేసుకోవచ్చండి. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారండి ఆనియన్ దోశ ఎంత బాగా వచ్చిందో. కొబ్బరి చట్నీ వేసుకొని ఈ దోశ తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆనియన్ దోశ అన్నది. ఓకే అండి, మరో దోశ కూడా నేను చూపిస్తానండి. చీజ్తో మసాలా దోశ ఏ విధంగా వేసుకోవాలో అది కూడా చూద్దాం. మళ్ళీ మనం మామూలుగానే దోశ అన్నది వేసుకోవాలి. వేసుకొని కాలిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం అండి, అదే కారం ఇందాక మసాలా దోశ వేసుకున్న కారం, ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత తురిమిన సీజండి అది కూడా వేసుకోవాలి. వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇదైతే మాత్రం సీజంతా మెల్ట్ అయిన తర్వాత ఆలు మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే మన చెప్పాను కదా పెనాల్ అన్నది చాలా పల్చిగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా క్రిస్పీగా దోశ అన్నది ఉంటుంది. దోశ కాలిపోయిందండి. చూసారా ఈ దోశ ఎంత బాగా చేసుకున్నాను చూసారండి. ఇలాంటి దోశలు బయట కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటాయండి. అదే ఇంట్లో మనం అందరినీ చక్కగా హ్యాపీగా రెడీ చేసుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది. మనం చేసుకొని తిన్నా ఫీలింగ్ కూడా కలుగుతుంది. చూసారండి మూడు దోశలు, హాలు మసాలా దోశ, హాలు సీజ్ మసాలా దోశ,
ఆనియన్ దోస మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.